నామానికి స్తోత్రాలు కలుగును గాక. వినిచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాలు ద్వారా దేవుని వర్తమానాలు వింటున్నటువంటి మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 7:21 మనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఈరోజు అవసరాలను బట్టి మరి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని పిలుస్తున్నారు, యేసు ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. వారి అవసరాలు తీరిపోయిన తర్వాత యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయేటటువంటి వారిని మనం చాలామందిని చూస్తున్నాం. యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు, కానీ యేసు ప్రభుని సిలువేసిన తర్వాత అక్కడ అద్భుతాలు పొందుకున్న వారు ఎవరు కూడా కనబడినట్లు లేదు. యేసు ప్రభుతో కలిసి తిరిగినటువంటి శిష్యులు కూడా కనుమరుగైపోయారు. అక్కడ యోహాను ఒక్కడు మాత్రమే కనిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని దేవుని యొక్క లేఖనం ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే పెదవులతో మీరు నన్ను ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయము నాకు బహుదూరంగా ఉంది అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం ఇక్కడ 22వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని చెప్తున్నారు. ఏ చూడండి, ఇక్కడ ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోక రాజ్యం దొరకదు, కానీ ప్రభు చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడని దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏంటి ప్రభు చిత్తము అనే మాటను మనం గమనించినట్లయితే, దయ్యాలను వదిలించడం ప్రభు చిత్తమే అనుకుంటున్నారు, ప్రవచనాలు చెప్పడం దేవుని చిత్తమే అనుకుంటున్నారు, లేకపోతే మరి అద్భుతాలు చేయడం కూడా దేవుని చిత్తం అనుకుంటున్నారు. ఇలాగా మనం ఇక్కడ కొంత జాబితా వ్రాయబడి ఉంటుంది కదా. ఇక్కడ మనం చూస్తే దయ్యాలను వదిలించలేదా నీ నామం పేరిట, మేము ప్రవచనాలు చెప్పలేదా నీ నామం పేరిట, అద్భుతాలు చేయలేదా అని ఇలాగే ఎంతోమంది అనుకుంటూ భక్తి జీవితాన్ని గడుపుతున్నాం అనుకుంటూ దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఏ పేరు చెప్పినా దయ్యాలు వదిలిపోవు, కానీ యేసయ్య పేరు చెప్తే దయ్యాలు గడగడ వణికి పారిపోతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సన్నివేశాలు మనం చూసి ఉంటున్నాము. గెరాసేనుల దేశంలో దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాము మార్కు సువార్త 5వ అధ్యాయంలో. అయితే ఒక్కడి కోసము యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి దయ్యాలు కేకలు వేస్తున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని, అప్పుడే మమ్మల్ని వదిలించడానికి వచ్చావా అని చెప్పేసి ఆలోచన చేయండి. దయ్యాలకి యేసు ప్రభు దేవుడు అన్న సంగతి తెలుసు, కానీ దేవుడు తన సహస్తాలతో చేసుకున్నటువంటి మానవుడికి దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితులు, కొండలు గుట్టలు మెట్టలు ఎక్కడెక్కడో తిరుగుతూ దేవుడిని చూస్తున్నాం, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకొని తృప్తి పడుతూ ఉంటున్నారు, కానీ ఆయన మన దగ్గరే ఉంటాడని మనం పిలిస్తే పలుకుతాడని గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా మరి అపొస్తల కార్యాలు 12:16 కూడా అక్కడ మరి ఒక పూతోను అనే దయ్యం పట్టినటువంటి చిన్నదాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడ పౌలు సిల్లా దారిని వెళ్తున్నప్పుడు ఆ దయ్యము కేకలు వేసి మరీ చెప్తుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని గురించి బోధిస్తారు అని చెప్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఆ దయ్యాలు యేసు ప్రభు పేరు చెప్తే వదిలిపోతాయి, అది మన శక్తి మన భక్తి కాదు, మేము దయ్యాలను వదిలించామని చెప్పుకునే వాళ్ళని మనం చాలామందిని చూస్తాం. నేను స్వస్థపరిచి
వచ్చానని చెప్తూ ఉంటారు, లేకపోతే నేను అద్భుతం చేస్తానని చెప్తూ ఉంటారు. అక్కడ దేవుని నామం మహిమపరచబట్టలేదు సుమా. మనం మరుగ్గా ఉండాలి, మనం తగ్గాలి, దేవుడు హెచ్చించబడాలి, మనం దేవుణ్ణి చూపించాలి. ఎందుకంటే మన పేరును బట్టి స్వస్థత జరగలేదు, మన పేరును బట్టి అద్భుతాలు జరగలేదు. కానీ యేసు ప్రభువుకి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట ఎంత పవిత్రమైనటువంటిదంటే, దావీదు చెప్తాడు 7 సార్లు పుటం వేయబడినటువంటి మేలిమి బంగారు కంటే కూడా కోరదగినటువంటిది దేవుని మాట అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, భూమి ఆకాశాలన్నా గతించిపోతాయి కానీ నా మాటలు ఎన్నటికీ కూడా గతించనేరమని యేసు ప్రభువారు చెప్పారు. ఒక సున్నైనా ఒక పళ్ళైనా తప్పిపోవడానికి వీల్లేదు అని. అయితే ఈ యొక్క మార్గాన్ని ఎవరి స్వలాభం కొరకు వారు దాన్ని ఉపయోగించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇది దేవునిని బట్టే జరుగుతుంది. ఒక దయ్యం పోవాలన్నా, ఒక స్వస్థత రావాలన్నా, ఒక అద్భుతం జరగాలన్నా ఆయనే చేయగలిగినటువంటి వాడని, ఆయనకే మహిమార్థంగా మనందరం కూడా జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏంటి దేవుని చిత్తము అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి మొదటి దశలోనికయ్యా 4వ అధ్యాయాన్ని మరి 3వ వచనం చూస్తే, ఎవరికి వారు మరి ఆ మాటలను వారికి అనువుగా మార్చుకుంటున్నారు. కానీ దేవునికి మహిమార్థంగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. కాబట్టి అక్కడ దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, ఈ ఘట్టాన్ని, శరీరం అనే ఈ ఘట్టాన్ని పవిత్రంగా కాపాడుకోవడమే దేవుని యొక్క చిత్తము అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. అన్యజనుల వలె కామాభిలాష యందు కాక మరి తమ తమ ఘటముని ఎవరైతే పవిత్రంగా కాపాడుకుంటారో అది దేవుని యొక్క చిత్తమని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు మనకి ఈ దేహం అనే దాన్ని ఎందుకు ఇచ్చాడు అనేది చాలామంది మరిచిపోయి ఈ దేహాన్ని తమకిష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. లోకంలో ఉన్న పాపాలన్నీ చేయడము, ఈ దేహంలోనే దాన్ని దాచిపెట్టడము. మార్కు సువార్త 7:21లో చాలా జాబితా ఉంది. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటివే. మరి ముఖ్యంగా గల్తీ పత్రిక 5:19లో కూడా శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, వ్యభిచారము, దొంగతనము, కామాతురత, ఇలాగా మరి కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటివని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఏ పాపం చేసినా ఈ శరీరము ఇష్టానుసారంగా మరి అనుభవించడమే జీవితం అనుకొని చాలామంది దీని అందే తృప్తి పడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోవడమే దేవుని యొక్క చిత్తమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటున్నది. ఆలోచన చేయండి, చాలా చాలా సాక్ష్యాలు మనం వింటాం కదా. ఒకప్పుడు దేవునికి చాలా శత్రువుగా ఉన్నాను, దేవుణ్ణి దూషించాను, దేవుని బిడ్డల్ని కొట్టాను, లేకపోతే దేవుని బిడ్డలను చంపాను అని వాళ్ళు మార్పు చెంది సాక్ష్యం చెప్తుంటే, అబ్బా ఎంత గొప్ప సాక్ష్యమో అని అనుకుంటూ ఉంటాం కదా. ఆలోచన చేయండి, అసలు ఇవేమీ చేయకుండా పుట్టినప్పటి నుంచి కూడా మరి చిన్న చిన్న అవిధేతలన్నీ కూడా ఒప్పుకొని మరి దేవునికి లొంగి వంగి దేవుని గురించి ప్రకటించేవారు లేకపోలేదు. మనం అనుకుంటాం వాళ్ళకి ఏం సాక్ష్యం ఉంది అని అనుకుంటాము. కానీ వారి జీవితమే ఒక గొప్ప సాక్ష్యం అన్న సంగతి గ్రహించలేనటువంటి వారుగా ఉంటున్నారు. వారి ఘటాన్ని పవిత్రంగా కాపాడుకున్నారు. వ్యభిచారంతో కానీ, దొంగతనంతో కానీ, తాగుడుతో కానీ, ఇంక ఇలాంటి లోక సంబంధమైనటువంటి వాటితో నింపుకోకుండా మరి దేవుని వాక్యం వారికి దొరికినప్పుడు స్వీకరించి దేవుని కొరకు తమ జీవితాలు అప్పగించి మరి దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తి జీవితంలో సాగుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆలోచన చేయండి, మరి ఈ జీవితకాలము చాలా స్వల్పమైనటువంటిది. ఎంతకాలం ఉంటామో ఎవరికి కూడా తెలీదు. రేపు మంది కాదు, ఈరోజు కూడా మంది కాదు, మరో క్షణం ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు.
నేనున్నంత కాలము దేవుణ్ణే కీర్తిస్తాను అని దావీదు చెప్తాడు. నా బ్రతుకు కాలం అంతా కూడా ఆ ప్రభుని స్తుతిస్తాను అని చెప్తూ ఉంటాడు. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నానని ఆ మందిరాన్ని గురించి ఆ మందిరం యొక్క మరి విశేషాన్ని గురించి దావీదు చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా దేవుని మందిరంలో నేను ధ్యానిస్తాను అని చెప్తాడు. కీర్తనలు 27:4 దేవుని దగ్గర నేను ఒక వరం అడుగుతున్నాను, దాన్ని వెతుకుతున్నాను, యెహోవా మందిరంలో నేను ధ్యానిస్తాను అంటున్నాడు. మరో చోట అంటాడు, ఆ దేవుని వాక్యము నేను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఉంది అని చెప్తూ ఉంటాడు. నిజంగా దావీదు జీవితాన్ని చూస్తే చిన్నప్పటి నుంచి కూడా ఆ గొర్రెలను మేపుకుంటూ కూడా మరి సితారా తీసుకొని పాటలు పాడుతూ దేవుని స్తుతించేవాడంట. ఇంకా తను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా, నే దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమని ప్రార్థన చేసేవాడంట. ఆలోచన చేయండి, గొర్రెల దొడ్డు ఎక్కడ, సింహాసనం ఎక్కడ, మరి ఆ గొర్రెల మేపుకోవడం మరి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద ఎక్కించాడంటే తను చేసిన ప్రార్థన, తనకి దేవుని మీద ఉన్న విశ్వాసము, శ్రద్ధాభక్తులను బట్టే దేవుడు దావీదును హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం నిర్గమకాండము 20 కూడా మనం చూసినట్లయితే 4-5 ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని 1000 వరకు కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎవరైతే ప్రభును ద్వేషిస్తారో 3-4 వరకు కూడా తండ్రుల దోషము కుమారుల మీదకు వస్తుంది అని తెలియచేస్తూ ఉంటుంది. తాత ముత్తాతల కాని చేసినటువంటి ఆ పాపము మన వరకు, మన పిల్ల పిల్ల తరాల వరకు కూడా అది యాడ్ అవుతుంది. కాబట్టి మరి యేసు ప్రభువారు తెలియచేసినటువంటి చక్కటి సన్నివేశం ఏంటంటే, మన పాపాలు ఒప్పేసుకొని విడిచిపెట్టేస్తామనుకోండి, ఆ పాప దోషము మన బిడ్డలకి రాకుండా ఉంటుంది అని తెలియచేస్తున్నారు. ఆలోచన చేయండి, ఏదైనా డబ్బు సంపాదిస్తే మరి మన తర్వాత మన పిల్లలు దాన్ని పంచుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఒకవేళ పొలం సంపాదిస్తే, ఆస్తిపాస్తులు సంపాదిస్తే దాన్ని మన పిల్లలకి సంక్రమిస్తుంది మన తర్వాత. అయితే మనం పాపం చేసి చనిపోతేనో మన పాపానికి కూడా మన బిడ్డలు పంచుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన పాపాన్ని మన పిల్లలకు ఇవ్వకుండా ఉండాలంటే మనమే దేవుని దగ్గర మరి మన ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోవాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఒకవేళ తెలుసో తెలియకో చేసేసావు, చేసిన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలమని మరి వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి 6:9 కూడా మరి ఎవరెవరు పరలోకానికి వెళ్ళరో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటున్నాయి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనేటటువంటి మాట తెలియచేస్తూ అక్కడ ఒక లిస్ట్ ఉంది. వారెవ్వరు కూడా పరలోకంలో ఉండరు అని చెప్తూ, నేనన్న అన్యాయస్తులు అంటే ఎవరంటే, ఒక ఆవిడ అంటుంది అన్యాయ పనులు చేసే వాళ్ళందరూ అన్యాయస్తులు. ఏంటి అన్యాయపు పనులు అని ఆలోచన చేసినట్లయితే 17:11 చూసినట్లయితే, న్యాయ వ్యతిరేకంగా ఆస్తి సంపాదించేటటువంటి వాడు తాను పెట్టని గుడ్లను పొదిగే కముసుపిట్ట లాంటి వాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి ముఖ్యంగా అన్యాయంగా ఆస్తి సంపాదించడం అంటే ఏంటి? ఈరోజు మనం గమనించినట్లయితే నెలకి 2 రూపాయలు వడ్డీ అంటే అది ధర్మ వడ్డీ అనే పెద్దలు నిర్ణయించారు. అంతేకాదు 2 రూపాయలు కాదండి, ఈరోజు 10 రూపాయల వడ్డీ నడుస్తుంది. అంతేకాదు రోజుకా నెలకా అని ఆలోచన చేస్తే రోజుకి 10 రూపాయల వడ్డీ కూడా నడుస్తుందండి. అంటే వాళ్ళ చూడండి ఎలా సంపాదిస్తున్నారో, వాళ్ళే బాగున్నారండి. వాళ్ళకేంటండి, కార్లో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అది న్యాయ వ్యతిరేకంగా ఆస్తి సంపాదించేవాడు తాను పెట్టని గుడ్లను పొదిగే కంసుపిట్ట లాంటి వాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఒకప్పుడు కొండవీటి రాజులు చరిత్ర చూసినప్పుడు వాళ్ళని మించినటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ ఈరోజు ఆ కొండవీటి వంశానికి చెందినటువంటి వాడిని ఒక్కడిని కూడా మనము చూడలేకపోతుంటున్నాం.
పెట్టని గుడ్లను పొదిగే కమజు పెట్ట అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, ఒకసారి మా అమ్మ పొలం నుంచి గుడ్లు దొరికినాయి అని తీసుకొచ్చింది. తీసుకొచ్చి అప్పటికే కోడి అణుగుతూ ఉండే దాని కింద పెట్టింది. పెడితే ఆ గుడ్లన్నీ కూడా పిల్లలైనాయండి. సర్వసాధారణంగా కోడి గుడ్లు పెడితేనే అన్ని గుడ్లు కూడా పిల్లలు అవ్వవు, కొన్ని గుడ్లు మురిగిపోతాయి. కానీ ఆ పెట్టిన గుడ్లన్నీ కూడా పిల్లలైనవి. పిల్లలైన తర్వాత కొంచెం నడుస్తూ నడుస్తూ అవి ఏం చేస్తున్నాయంటే రోజుకు ఒకటి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతున్నాయి. అన్నీ ఎగిరిపోయినాయి. ఏమైనాయి అంటే అవి కోడి పిల్లలు కాదు, కమజు పిల్లలు. కాబట్టి అవి ఎగిరిపోయినాయి. ఉన్నాయా? ఆలోచన చేయండి. న్యాయ వ్యతిరేకంగా ఆస్తి సంపాదించేవాడు కూడా ఆ పెట్టని గుడ్లను పొదిగే కమజు పెట్ట లాంటి వాడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి ముఖ్యంగా ఒక ఆవిడకి గుడ్లు దొరికినాయంట. మా అమ్మ కమజు పెట్ట గుడ్లు తీసుకొచ్చి పెట్టింది, కానీ ఆవిడకి దొరికిన గుడ్లు ఏంటంటే పాము గుడ్లు దొరికినాయి అంట. ఆమె తీసుకొచ్చి కోడి పెట్ట కింద పెడితే ఆ గుడ్లన్నీ పాములైనాయట అండి. ఆలోచన చేయండి, మనం ఏం పొదుగుతుంది, ఏమి పిల్లలు పెడుతుంది అనేటటువంటిది దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, గలతీ రాసినటువంటి పత్రిక 6:6-7 వచనాలు చూస్తే మనం దేవుని యొక్క లేఖన, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, నువ్వే విత్తనమైతే విత్తుతావో అదే పంటను కోయవలసి వస్తుందని. ఈరోజు అనేక మంది వ్యభిచారం అనే విత్తనం విత్తుతున్నారు, లేకపోతే త్రాగుడు అనే విత్తనము, మోసం అనే విత్తనము, పేకాట అనే విత్తనం, ఈ లోకంలో ఎన్నో ఎన్నో పాప భూయిష్టమైనటువంటివి ఉన్నాయి. ఆ వాటిని విత్తుతున్నారు. దాన్ని వారి పిల్లలు కోసుకోవలసి వస్తుంది. దేవుని మాట చెప్తుంది, తండ్రి ఎట్టివాడో తన తండ్రి ఏది చేయడం కుమారుడు చూస్తాడో అదే చేస్తాడు అని. మా తండ్రి తాగబోదు కదా, నేను తాగకూడదు అనుకొని బుద్ధి జ్ఞానాలు కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటున్నారా? ఆలోచన చేయండి. తండ్రి పాడైపోతూ పిల్లలు బాగోవాలని అనుకుంటారు. తల్లిదండ్రులు మరి వాడి బిడ్డలు మంచిగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అయితే బిడ్డలు మంచిగా ఉండాలి అంటే తల్లిదండ్రులు ముందు మార్పు చెందాలి. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అవుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటున్నది. మన పిల్లల కోసమైనా మనము దేవునికి ఇష్టంగా జీవించి ఆయన చెప్పినట్టు మనం చేసినట్లయితే మనల్ని బట్టి మన బిడ్డలు కూడా మంచి మార్గంలో నడుస్తారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారే, మరి నేను మంచివాడిని కదా, మరి నిశ్చయంగా మంచి ఈవులను ఇవ్వనా అని అడుగుతూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే, మీ పిల్లలు రొట్టెని అడిగితే రాతినిస్తారా, మీరు చేపను అడిగితే పామునిస్తారా అని అడుగుతూ ఉంటున్నాడు. మీరే ఇవ్వరు కదా, మరి నేను ఎలాగ ఇస్తాను, అడగండి ఇస్తాను, వెదకండి దొరుకుతాను, తట్టండి తీస్తానని చెప్తూ ఉంటున్నాడు. ఏం అడగాలో మనుషులకి తెలియని అయోమయ పరిస్థితి అయిపోతూ ఉంటున్నది. ఆలోచన చేయండి, ఒక వ్యక్తి ఆ దేవుణ్ణి అడుగుతున్నాడంట, నువ్వు నాకు కనబడు, నువ్వు నాతో మాట్లాడు, నేను చాలా చాలా అడగాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే, సరే దేవుడు కనబడి నీకేం కావాలో కోరుకోమనంటే పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలని కోరుకున్నాడటండి. ఆలోచన చేయండి, బంగారం అంతా ఏం చేసుకుంటాడు? ఆలోచన చేయండి, అంతా కూడా ఇల్లంతా బంగారం అయిపోయింది, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బంగారం అయిపోయి ఒకే ఒక కూతురు ఉంది. డాడీ అనుకుని వస్తే ఆ పిల్లను పట్టుకునేటప్పటికి ఆ పిల్ల కూడా బంగారం అయిపోయింది. ఏం చేసుకుంటాడండి? ఆశకు అంతేమీ లేదు. అసలు దొరకాలి కానీ భూమికి ఆకాశానికి మూడేసేసే ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని మాటను మనం గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం కలుగుతుంది అని చెప్తూ ఉంటున్నాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు. మరి తిమోతి పత్రిక 6:10 చెప్తాడు, అన్న వస్త్రాలు కలిగినటువంటి వారై తృప్తిగా ఉండండి అంటాడు. ఈ రెండింటి కోసమైతే మనుషులు ఐరాన పడక్కర్లేదు, కానీ ఇంకా రకరకాల అప్పులు సమస్యలు చేసి అందరికంటే అందని వాటిని అందుకుంటూ మరి ఉన్నతమైన స్థాయిలో ఉండాలనుకున్నటువంటి వారు మరి అనేక శ్రమల్లోనూ శోధనలోనూ పడిపోతున్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ధనాపేక్ష,
సమస్త కీడులకు కూడా మూలము అని చెప్తూ ఉంటుంది. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకు, అట్టి అభిప్రాయం నీకు కలిగిన విడిచిపెట్టు అని చెప్తూ ఉంటున్నాడు ఆయన. అయితే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి వారు, ఉండడానికి సరైన నివాసాలు లేనటువంటి వారు, వాళ్ళని చూస్తే దేవుడు మనొక స్థాయిలో, ఒక మంచి స్థాయిలోనే పెట్టాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. సాధ్యమైతే కుదిరినట్లయితే అలాంటి వారికి కూడా ఒక పట్టుడు మెతుకులు పెట్టడానికి, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడానికి, వాళ్ళని ఆదరించడానికి కూడా సిద్ధపడాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. ఎందుకంటే బీదలకు ఇచ్చేవాడు దేవునికి ఇచ్చేవాడు అంటండి, ఉన్న వాళ్ళకే మళ్ళీ పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా కలిగినప్పుడు మరలా మనకు పెడతారు అనేటటువంటి ఉద్దేశంతో. అందుకే యేసు ప్రభు చెప్తా ఉంటాడు, ఎవరైనా పగటి విందైనా రాత్రి విందైనా చేసేటప్పుడు మీరు ఎవరిని పిలవాలంటాడు, గొప్ప గొప్ప వాళ్ళని, అధికారుల్ని, మీ స్తోమతకు తగినటువంటి వారిని, అలాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని, మరి ధనవంతుల్ని, ఐశ్వర్యవంతుల్ని అని వాళ్ళని పిలవద్దు. కానీ బీదలను, అంగహీనులను, దరిద్రులను మీరు పిలిచినట్లయితే వారు మరలా మీకు పెట్టరు, కాబట్టి దానికి ప్రతిఫలం ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఏది దేవుని చిత్తము అనేది గ్రహించలేనటువంటి వారు అయి ఉంటున్నారు. నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతూ ఉంటారు. ఒక ఆయన అయితే మరి ఎవరిని ఎత్తిమీద చేస్తే వాళ్ళు భస్మైపోవాలని అన్నాడు అని అది కోరుకున్నాడట దేవుని. కొంతమంది ఉద్దేశాలు అలాగ ఉంటాయండి, ఎవరు బాగోడు వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ ముందు ఎవరు కూడా మంచిగా బ్రతకడం చూసి సహించలేనటువంటి వారు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వాడినెత్తి మీద వాడు చేయి పెట్టి వాడే భస్మం అయిపోయేటట్టు చూస్తాడు. ఇలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడంటారా? ఆలోచన చేయండి. మరి దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే ఒకడు చాలా పెద్ద పెద్ద కొట్లు కట్టి చేసుకొని ఏం చేస్తాడంటే, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడగా నీకు ఆస్తి సమకూర్చాను, తిను, త్రాగు, సుఖించు అని చెప్పేసి అంటే ఏ దేవుడు చెప్తాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరి అవుతాయి అని ఆలోచన చేయండి. జ్ఞాపకం చేసుకోనండి, మనం ఉండేటటువంటి జీవితకాలం ఎంత, మన ఆరాటం ఎంత, ఆలోచన చేయండి. అలాంటి ఆరాటము దేవుని రాజ్యం మీద, దేవుని మీద మనం ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోకుండా ఉండగలుగుతామా? ఆలోచన చేయండి. మరి ఎవరు వెళ్తారండి పరలోకానికి, ఎళ్ళోళ్ళు ఎవరండి అని చెప్పేసి చాలామంది నిరాశగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని రాజ్యం ఉన్నది ఖాయము, ఆరుని అగ్ని ఉన్నది కూడా నిజమే. కాబట్టి దేవునికి కలిగిన వారు మాత్రమే, దేవునికి ఇష్టమైన జీవితం, దేవుడు చెప్పినట్టు చేసినటువంటి వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఎవరు ఉండరో జాబితాలు కూడా ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రభు ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంట. ఆయన చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని మరి ఖచ్చితంగా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన చిత్తాన్ని గమనించలేనటువంటి వారు భూమి మీద ఉన్న వాటి అన్నిటినీ కోరుకుంటారు. కానీ మరి ఎంతసేపు, చాలామంది మనం ప్రార్థన చేసేటప్పుడు వింటూ ఉంటాం వారి ప్రార్థనలు. ఆలోచన చేయండి, ఈ లోక సంబంధమైనవే అడుగుతారు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒక రాజ్యం ఉంది, అది కావాలని కోరుకునేవారు ఉండరండి. యేసు ప్రభు వారు చెప్తాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదట వెతకండి, మీకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయని చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుకుతామో, అందుకే పైన వాటినే మీరు వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు అని చెప్తాడు. వెనుకున్న వాటిని మైమరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. పైన ఏముంది అనేది కూడా చాలామందికి తెలియదు. ఒకసారి చాలాసార్లు మనం గమనించినట్లయితే పంది బురదలో ఆడుతూ తొక్కుతూ అందులో ఉన్నటువంటి వాటిని తింటూ ఉన్నప్పుడు పంది అనుకుంటుందంట, నీటిలో, మురికి నీటిలో కనబడుతున్నటువంటి సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలు ఇవన్నీ చూసి ఆ నీళ్ళు కాళ్ళతో కెలుగుతూ ఇదంతా నా కాళ్ళ కిందే ఉంది అని హ్యాపీ అయిపోతుందటండి.
కానీ ఒక్కనొక దినాన పందిని పట్టుకొని దాన్ని చంపడానికి తీసుకెళ్ళినప్పుడు కాళ్ళు కట్టేసి వెళ్ళకిల్లా పడుకోబెట్టి గంపలో పెట్టినప్పుడు అప్పుడు చూస్తుందంటే ఆకాశాన్ని, అయ్య బాబోయ్ ఇది నా కాళ్ళ కిందే ఉందనుకున్నాను, కానీ ఇంత ఎత్తుగా ఉందా, ఇంత దూరంలో ఉందా, ఇంత విశాలంగా ఉందా అని అర్థం చేసుకుంటుందట అండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన కృప అంత అధికంగా ఉందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంత విస్తారమైనటువంటి దేవుని ప్రేమను విడిచిపెట్టి ఈ మురికి లోకం మీదే ఆశలు పెట్టుకున్నట్లయితే ఆరుని అగ్ని తప్పనిసరిగా ఖాయంగా దొరుకుతుంది. కానీ దేవుని మాట ప్రకారంగా జీవించినట్లయితే దేవుని రాజ్యాన్ని మనం తప్పనిసరిగా స్వతంత్రించుకోగలుగుతామని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కొంచెం కాలము ఈ శ్రమలు, మనం అనుకుంటాం నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ యొక్క మరి కన్నీళ్ళు అని అనుకుంటూ ఉంటారు. ఆలోచన చేయండి, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువ శ్రమ మీకు రాదు అని చెప్తూ ఉంటాడు. చేయి కాలితే కొండ వదిలేసే వాళ్ళకి ఎవరైనా పని చెప్తారా? ఓర్చుకునేవాళ్ళు ఎంత ఓర్చుకుంటున్నాను చెప్పండి. మన కోసం, మన కుటుంబాల కోసం మనం పడుతున్నాం, కానీ ఏసై కోసం ఒక దెబ్బ తిన్నామా? ఏసై కోసం ఒక మాట పడ్డామా? ఏసై కోసం ఒక రక్తపు బిందువు చిందించామా? ఆలోచన చేయండి, ఆయన నిస్వార్థంగా మరి ఆఖరి రక్త బిందు వరకు మన కొరకు చిందించాడు అంటే మనం ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడుతుంటున్నాం. క్రీస్తు యొక్క సహనం మనకి ఎప్పుడైనా గుర్తుకొస్తుందా? యోబు యొక్క సహనం మనకి ఎప్పుడైనా గుర్తుకొస్తుందా? ఏదో చిన్న సమస్యను పట్టుకొని ఏ వంక లేనమ్మా డొంకట్టుకొని ఏడ్చినట్లుగా చిన్న చిన్న సమస్యలకే మనం ఎంతగానో పెద్ద పెద్దగా భూతద్దంలో చూసి బాధపడుతూ ఉంటాం. యేసు ప్రభువారు చెప్తారు, ఇహలోక శ్రమలు ఎన్న తగినటువంటివి కాదని. రేపు యేసు ప్రభు నమ్మని వారికి వచ్చే శ్రమలు ఉన్నాయి చూడండి, అవి ఎప్పుడూ కూడా విని భరించలేనటువంటి శ్రమలు రాబోతున్నాయి. ఎవరి పిల్లలను వారు వండుకు తినే దినాలు వస్తాయంటున్నాడు. అరికాలైన నేల మోపలేని రాజకుమార్తె అయిన ప్రసవించిన వెంటనే తన మావి తింటానికి ఆశపడుతుందని చెప్తూ ఉంటున్నారు. తల్లిదండ్రుల మీద పిల్లలు లేచి మరణానికి అప్పజెప్తారా అంటారు. అన్నదమ్ముల్లో నెమ్మది లేదు, కలహాలు ఎక్కడ చూసినా. ఇప్పటికే ప్రపంచంలో శాంతి సమాధానం లేని దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇళ్లలో నెమ్మది లేదు, వీధుల్లో నెమ్మది లేదు, రాజ్యాల్లో ప్రపంచాల్లో ఎక్కడ కూడా సమాధానము లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునని ప్రకటించడానికే సుప్రభు లోకానికి వచ్చినట్లుగా ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటున్నారో వారు సమాధానంగా ఉండగలుగుతున్నారు. ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తూ ఉంటున్నారో ఈ లోకాంతో పని లేదు, దేవుని కొరకే బ్రతకాలి, ఇంకా ఏం చేయాలా, దేవుని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని తపన కలిగి అనేక మంది దేవుని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు. వారికి ఇవ్వడం మానేసి బహుమానాలు, ఆయన కొరకు ఏ శ్రమ కూడా పడలేనటువంటి మన కొరకు ఆయన ఇస్తాడా? ఆలోచన చేయండి. మరి దేవుని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి హతసాక్షులు ఉన్నారు, దేవుని కొరకు ఎన్నో శ్రమలు భరించినటువంటి భక్తులు ఉన్నారు. ఆఖరి తుది శ్వాస వరకు ప్రభువుని గురించే ప్రకటించి ప్రభువులోనే జీవిత యాత్ర ముగించినటువంటి దేవుని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అయితే వారి జీవితాలు మనకు ఒక గొప్ప సాక్ష్యాలుగా, నిదర్శనగా, ఓ మంచి బాటగా ఉన్నాయి. వీరందరూ యేసు ప్రభువుని వెంబడించారు. పౌలు గారు చెప్తాడు, నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తూ ఉంటాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువుని మనం చూసినట్లయితే, ఆయన్ని వెంబడించినట్లయితే ఆయన ఉండి రాజ్యంలో మనం కూడా ఉండడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని కలుగచేస్తాడు. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని దేవాది దేవుడు తెలియచేసిన మాటను బట్టి ప్రభు మీ మాటలో ఎంతో విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి కనుక నీ అడుగుజాడలో మేము నడిపించబడాలి. దయ్యాలను వదిలించడము లేకపోతే స్వస్థతలు చేయడము ఇదే సేవ అనుకుంటున్నారు. కానీ ప్రభు అయ్యా మరి మారు మనసును కూర్చిన బోధ, రక్షణను కూర్చిన బోధ, పాపక్షమాపణను కూర్చినటువంటి బోధ వినబడినటువంటి దినాల్లో ఉంటున్నాం ప్రభు.
ప్రభువా అయా సహాయం చేయండి. ఇక్కడవరి దినాల్లో ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకొని నీ రాజ్య వారసులుగా సిద్ధపరచబడ్డానికి లోకంలో దుష్టులు ఎన్నో యుక్తులు పన్నుతూ ప్రభునైనా అనేక మందిని చిక్కించుకొని ఆరునగ్నికి తీసుకువెళ్తూ ఉంటుండగా దుష్టిని కబంధ హస్తాల్లోంచి అయా మీ బిడ్డలు మీరు విడిపించి మీ రక్తం చేత విమోచించి నీ రాజ్య వారసులుగా చేయాలని ఆశపడుతున్న ఉద్దేశాన్ని గుర్తెరిగి అనేక మందిని వైపు త్రిప్పబడి నీ నీతికి వారసులు అవడానికి సహాయం చేయమని ఏసైపాటు బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.